Hi, welcome to NAS Educational Academy of Excellence. నిరుద్యోగులకు ముఖ్యంగా తెలంగాణ నిరుద్యోగులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ మరో గొప్ప అవకాశం ఇచ్చింది. సో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ పేరిట మరో నోటిఫికేషన్ ని ఆర్మీ రిలీజ్ చేయడం జరిగింది. రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆర్మీ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దానికి అడిషనల్ గా తెలంగాణ నిరుద్యోగులకు ఆర్మీ మరో రిక్రూట్మెంట్ ర్యాలీని విడుదల చేసింది. దీని వివరాలు ఇలాగున్నాయి. March 5 నుండి 24 తేదీ వరకు మేడ్చల్ జిల్లా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు చెందినటువంటి యువకులు పాల్గొవచ్చు. అందరూ కూడా తెలంగాణ జిల్లాకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా, అంటే అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొవచ్చు. జనవరి 19 నుండి ఫిబ్రవరి 18 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. సో అదైతే మనకి సికింద్రాబాద్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏమన్నారంటే డైరెక్ట్ గా వచ్చేయండి, ర్యాలీకి అటెండ్ అవ్వండి అన్నారు. కానీ ఇక్కడ ఈ మేడ్చల్ ర్యాలీకి కొంత మార్పులు అనేవి చేయడం జరిగింది. అవేంటంటే జనవరి 19 నుండి ఫిబ్రవరి 18 వరకు మనం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. వివిధ కేటగిరీల వారీగా దీనికి అర్హతలు చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 10వ తరగతి 8వ తరగతి నుండి 8వ తరగతి చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి చెందిన వారికి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ చదివిన వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. నాన్ సైన్స్ గ్రూప్ చదివిన వాళ్ళకి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఓకే, అయితే దానికి ఈ అవకాశాలు ఏ మొత్తం 5 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 5 రకాల ఉద్యోగాలకి 8వ తరగతి 10వ తరగతి ఇంటర్ సైన్స్ గ్రూప్ ఇంటర్ నాన్ సైన్స్ గ్రూప్ చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో అయితే ఏజ్ అనేది 17.5 ఇయర్స్, 17 సంవత్సరాల 5 నెలల నుంచి మాక్సిమం గా 23 సంవత్సరాలు ఉండాలి. రెండోది ఏంటంటే అభ్యర్థులు అవివాహితులై ఉండాలి. మ్యారేజ్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఇన్ ఎలిజిబుల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఈ ర్యాలీకి వెళ్ళాలి అంటే మనం ముందే చూసినట్లుగా దీనికి జనవరి 19 నుండి ఫిబ్రవరి 18 వరకు మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకున్న వాళ్ళకి 14 రోజుల ముందు, అంటే 14 డేస్ ముందు మనకి కాల్ లెటర్ రావటం జరుగుతుంది. మనకి కాల్ లెటర్ ఎలా వస్తుంది అయ్యా అంటే మన మెయిల్ కి, మనం ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మెయిల్ అనేది రావటం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ఈ ర్యాలీకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మనం ఏం చేయాలంటే, మొదటగా ఈ జనవరి 19 నుండి ఫిబ్రవరి 18 వరకు ఇంకా టైం ఉంది కాబట్టి టెన్షన్ ఏమీ అవసరం లేదు. జనవరి 19 నుండి ఫిబ్రవరి 18 వరకు మనం ఫస్ట్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కాల్ లెటర్ ని పంపిస్తారు. ఈ కాల్ లెటర్ ఎప్పుడు పంపిస్తారు అంటే ర్యాలీ 14 రోజులు ఉండగా మనకి కాల్ లెటర్ అనేది వస్తుంది. సో కాబట్టి ఈ 14 రోజుల తర్వాత మనం ర్యాలీలో మనం పాల్గొవలసి ఉంటుంది. రిక్రూట్మెంట్ ర్యాలీకి మనం అటెండ్ అవ్వవలసి ఉంటుంది. రెండోది, ఈ రిక్రూట్మెంట్ ర్యాలీకి మీరు ఎక్కడ వెళ్ళక్కర్లా, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ర్యాలీ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎక్కువ మంది, క్రౌడింగ్ ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. క్రౌడింగ్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది అభ్యర్థులు ఒకేసారి వచ్చేసినట్లయితే అభ్యర్థులకి ఇబ్బందులు ఎదురవుతాయి, ఆ తర్వాత అక్కడ మేనేజ్ చేయడానికి కూడా కష్టం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతే తప్ప వేరే కారణాలు ఏవీ లేవు. రెండోది, ప్రస్తుత పరిస్థితుల్లో COVID-19 ఉంది కాబట్టి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే, అయితే ఈ ఉద్యోగాలకి, ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి 5 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 5 రకాల ఉద్యోగాలకి 17 సంవత్సరాల 5 నెలల నుండి 23 సంవత్సరాల వరకు ఏజ్ ఉండవచ్చు. దీనికి 8వ తరగతి నుండి ఇంటర్
వరకు అర్హత ఇంటర్ వరకు చదివినటువంటి అభ్యర్థులు అర్హులు ఇంటర్ లో సైన్స్ గ్రూప్ చదివిన అభ్యర్థులకి కొన్ని పొజిషన్స్ ఉన్నాయి కొన్ని పోస్టులు ఉన్నాయి నాన్ సైన్స్ చదివినటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో కాబట్టి మనం జనవరి 19 నుండి అప్లై చేసుకోవడం మొదలు పెట్టాలి ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని armyrecruitmentrally.in అనుకుంటున్నట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది యాజ్ వెల్ యాజ్ నేను 2 రోజుల క్రితం సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనే ఒక వీడియో చేశాను దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ప్రెజెంట్ చేశాను దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ప్లేస్ చేంజ్ ఒక్కటే సో మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఇస్ మొత్తం కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అయితే ఫ్రెండ్స్ మీరు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీకి అది సికింద్రాబాద్ కైనా వెళ్ళొచ్చు మీరు మేడ్చల్ కైనా వెళ్ళొచ్చు ఈ మేడ్చల్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి సికింద్రాబాద్కి వెళ్ళాలంటే అప్లై చేయవలసిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ కనుక తీసుకుని వెళ్ళకపోతే మీరు అక్కడ ఇబ్బందులు పడవలసి ఉంటుంది ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఏవేవి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ ని అలాగే సికింద్రాబాద్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను సో ఆ రెండు వీడియోలు చూసినట్లయితే మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిద్ది ఆ తర్వాత కూడా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థాంక్యూ హావ్ ఏ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ అప్